कर्नूल जिला यम्मिगनूर पट्टणम लो सैयद इद्रुश भाषा खाद्री स्वामी इंटिलो प्रति संवत्सरं लागे ई संवत्सरं कूडा ग्यार्मी उत्सवालु घनंगा निर्वहिंचारु। सैयद इद्रुश भाषा स्वामी इंटि नुंची घनंगा हजरत मोहम्मद मुस्तफा सलेलाहो अलैहि वसल्लम योक्क वस्तुवुलनु पट्टणंलोनि प्रधान वीधुल गुंडा ऊरेगिंचारु। सैयद इद्रुश भाषा खाद्री स्वामी निवासंलो एर्पाटु चेसिन ई कार्यक्रमानिकि भारी एत्तुन भक्तुलु तरलिवच्चारु। నేను చూడంగా ఒక 3 ఇయర్స్ బ్యాక్ చాలా కొద్దిగా ఉన్నవి ఈ దాదాపు అంటే ఒక 4 ఇంచులు పెరగడం జరిగింది। నేను చూడంగా అందులో వీళ్ళు దీంట్లోంటి తీసి కూడా సనద్ రాసి వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారు। ఆ తర్వాత ఇది కూడా మన వోసప అంటే దసగిరి స్వామి గారి యొక్క పాదరక్షకాలు। ఇంకా చివరిది ఇది ఇది కూడా వోసప దసగిరి స్వామి గారి యొక్క దంతము। యాక్చువల్ గా సైన్స్ లెక్క ప్రకారం కూడా దంతంలో ఎయిర్ అనేది ఒకటి లేక రెండు ఉంటాయి, కాకపోతే మీరు బాగా ఇక్కడ గమనించొచ్చు మూడు ఉన్నాయి। మూడు ఉన్నాయి, అది ఒక విశేషం। ఆ తర్వాత దీంట్లో ఒకటి ఖాజా కరీం నవాజ్ గారి ग्यारहवीं नेला अंतिम रोजु रबिसानी इरवै एडव तेदी रोजुलो ग्यारहवीं नेला मुगुस्तुंदनि चेप्पि नवंबर इरवै रेंडु ना इंट्लो ना शुभ्रंलो ग्यारहवीं महोत्सवं चेसिनानु। ई ग्यारहवीं महोत्सवं संदर्भंगा कोन्नि महानीयुल आनवालु अंदरिकी चूपिस्तामनि चेप्पि इक्कड प्रदर्शिंचडं जरिगिंदि। मुख्यंगा 1400 संवत्सराल किंदटि मन सद्गुरुमूर्ति गारु मोहम्मद प्रवक्त मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम गारि यॊक्क जुब्बा मुबारक ఆ కాలంలో ఆయన గారు తొడిగిన జుబ్బా ముబారక్ ఒకటి, రెండు వచ్చేసి ఆయన పాదరక్షకాలు, మూడు వచ్చేసి ఆయన యొక్క గోరు నాఫున్ ముబారక్, నాలుగు వచ్చేసి ఇది మన సద్గురుమూర్తి గారి యొక్క చెమట పసీనా ముబారక్ వేదం అప్పట్లో పట్టి ఇంతవరకు భద్రపరచడం జరిగింది, మూడు వచ్చేసి అప్పట్లో ఆయన వాడిన టోపీ, ఇది వచ్చేసి మన సద్గురుమూర్తి గారి యొక్క జులపాలు। ఇవి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి, నేను చూసినప్పటికీ ఇప్పటికి కూడా చాలా గ్రోత్ గాను జంప్ గాను పెరిగినాయి। ఇది లైవ్ నేను చూశాను। రెండో చూసి ఇడ అన్ని కొందరి మా హజ్రత్ అలీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సయ్యద్ ఇద్రుష్ భాషా ఖాద్రీ స్వామి ఇంటిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్యార్మీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। సయ్యద్ ఇద్రుష్ భాషా స్వామి ఇంటి నుంచి ఘనంగా హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వస్తువులను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు। స్వామి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు। రాసి వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారు। ఆ తర్వాత ఇది కూడా మన వోసప అంటే దసగిరి స్వామి గారి యొక్క పాదరక్షకాలు। ఇంకా చివరిది ఇది ఇది కూడా వోసప దసగిరి స్వామి గారి యొక్క దంతము। యాక్చువల్ గా సైన్స్ లెక్క ప్రకారం కూడా దంతంలో ఎయిర్ అనేది ఒకటి లేక రెండు ఉంటాయి, కాకపోతే మీరు బాగా ఇక్కడ గమనించొచ్చు మూడు ఉన్నాయి। మూడు ఉన్నాయి,